नमस्ते वेलकम टू हिट टीवी भारतीय जनता पार्टी पार्लमेंट सभ्यु रविशंकर प्रसाद मीडिया तो మాట్లాడుతూ यूपी बीहार నుండి హిందీ మాట్లాడేవర్ని తమిళనాడుకు చెందిన కొందరు నాయకులు నీచంగా మాట్లాడుతున్నారని డిఎంకే దయానిధి మారన్ ఆరోపించిన వ్యాఖ్యలను విమర్శించారు నిర్మాణ పనులు మరుగుదొడ్లు శుభ్రం చేయడం వంటి పనులు చేయడానికి మాత్రమే యూపీ బీహార్ ప్రజలు పనికొస్తారని డిఎంకే నాయకుడు దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారంరేపాయి బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ అహంకారానికి నేను ఏమి చెప్పగలను నేను దాన్ని విమర్శిస్తున్నాను మిస్టర్ దయానిధి మారన్ తమిళనాడులో పనిచేసే బీహార్ యువకులను అవమానించడం ఆపండి బీహార్ ప్రజలకు ఒక సాంప్రదాయం మరియు సంస్కృతి ఉంది నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలో పనులు లేకుంటే పనులకు వెళ్తున్నారు వారి శ్రమను అవమానించవద్దు ఇది చాలా సిగ్గుచేటు రాహుల్ గాంధీ రోజు మాట్లాడుతున్నారు అతన్ని ఎవరు సీరియస్ గా తీసుకుంటారు ఉపరాష్ట్రపతిని అనుకరిస్తూ టీఎంసీ ఎంపీని ఎలా చిత్రించారో అందరికీ తెలిసిందే ఇది ప్రజాస్వామ్యంపై ఆయనకున్న అవగాహన అని ఆయన తీవ్ర ధ్వజమెత్తారు దేఖియే రాహుల్ గాంధీ రోజు కుష్ నా కుష్ బోల్తే హై దేశ్ ఉన్కో గంభీర్తా సే లేతా హై క్యా आप लेते हैं क्या उपराष्ट्रपति के जो नाटक किया गया उस संवैधानिक पद पर टीएमसी के सांसद द्वारा उसकी वो वीडियो बना रहे थे उस सांसद ने कहा कि मेरा कोई इरादा नहीं था राहुल गांधी ने कुछ कहा क्या तो ये उनकी समझदारी है लोकतंत्र की और अर्थव्यवस्था कितना जानते हैं आप भी समझते हैं बिहार में डेली नीतीश कुमार का सरकार से नियंत्रण खत्म हो गया है बस कभी दिल्ली जाने की चाहत कभी पार्टी के अंदर की घबराहट यही तो हो रहा है मैं उनके स्वास्थ्य पर कुछ नहीं बोलूंगा लेकिन बिहार का पूरा गवर्नेंस समाप्त है पुलिसिया नियंत्रण समाप्त है तो होगा ही